ఈ కారు 2013 బండి, ఇది వచ్చేసి అమ్మకానికి ఉంది. ఇది నీట్గా మెయింటైన్ చేసిన ఫ్యామిలీ యూజ్డ్ కారు, ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, రెడ్ కలర్ ఉంది, ఎల్ఎక్స్ఐ మోడల్, పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చి పెడుతున్నారు, కాబట్టి కొనుక్కోవచ్చు. ఫ్యామిలీ యూజ్ కారు, ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు లేడీస్ గట్రా కూడా వాడుకోవచ్చు. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే వీడియోని కూడా లైక్ చేయండి, చేస్తే మీకు కూడా రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఇది 43,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది, మీరు చూస్తున్నారు కదా, జెన్యున్ రీడింగ్ అయితే ఉంది, తక్కువ కిలోమీటర్స్ తిరిగింది. ఒకటిసారి టైర్స్ అయితే మార్చారు, 4 సర్వీసింగ్స్ అయితే అయినాయి దాకా, 5 సర్వీసింగ్స్ అయినాయి, 5 ప్లస్ ఫస్ట్లో ఒక సర్వీసింగ్ అయింది, అది 6 సర్వీసింగ్స్ అయితే మొత్తం కూడా సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. అన్నీ కూడా షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది, షోరూమ్లోనే చేయించారు. ఇది ఎల్ఎక్స్ఐ వర్షన్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది పవర్ విండోస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ రెండు, బ్యాక్ రెండు అయితే మాన్యువల్ విండోస్ ఉంది. ఇది కొనాలంటే మాత్రం చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇట్లాంటి కార్స్ కూడా మీరు కొనుక్కొని ఫ్యామిలీకి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉండే కార్స్ అని చెప్పొచ్చు. ఈ కార్ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి మరెన్నో కార్స్ కూడా రెఫరెన్స్ చూడాలి, మీరు కొనుక్కోవడానికి అయితే చూస్తున్నారు అంటే www.resalecars.co.in అనే వెబ్సైట్ని అయితే చూడండి. దాంట్లో పూర్తి డీటెయిల్స్తో పాటుగా కార్ జెన్యున్గా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, డీటెయిల్స్తో పాటుగా పేపర్స్ కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఈ కార్ అయితే నీట్గా ఉంది కాబట్టి కొనుక్కోవాలి అనుకుంటే www.resalecars.co.in అని ఉంటుంది, అది కామెంట్ బాక్స్లో అయితే పెడతాను. కామెంట్ బాక్స్లో ఉన్న ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని క్లిక్ ఇవ్వండి, డైరెక్ట్గా మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో ఉంటుంది.